తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓటర్లను పట్టుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా వారిపై రాళ్ల దాడికి దిగారు. మరోవైపు దొంగ ఓటర్లను నిలువరించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓటర్లను వదిలేసి తమను అరెస్టు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ప్రధాన ఎన్నికలు తలపించేలా ఉంది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నెలకొంది. ప్రధానంగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో దొంగ ఓటర్లు విజృంభిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ పోలింగ్ కేంద్రం పక్కనే చాలా మంది దొంగ ఓటర్లు రావడంతో టీడీపీ నాయకులను వారిని అడ్డుకుని వారి దగ్గర నుంచి ఈ నకిలీ ఓటర్ కార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నాయకులు తీసుకువచ్చిన దొంగ ఓటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు వారిని వదిలేసి టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులుగా ఉన్న నరసింహయాదవ్తో పాటు రవినాయుడు మిగిలిన నేతలందరినీ కూడా పోలీసులు స్థానికంగా ఉన్న ఈస్ట్ పోలీస్ స్టేషన్కి బలవంతంగా తరలించారు. అలాగే ఒకే ఒక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణను కూడా బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్లిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఒకనొక దశలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు రాళ్ల దాడిపై కూడా దిగారు. టీడీపీ నాయకులపై రాళ్ల వర్షం కురిపించారు. అంటే దొంగ ఓటర్లను ప్రస్తుతం పట్టుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులకి ఒక బహుమతిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ దొంగ ఓటర్లందరూ కూడా విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు, అక్కడే ఉన్నారు. అందరూ కూడా యువకులు. అందులో 16 నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న యువకులే దొంగ ఓట్లు వేసేందుకు ఈ ఎన్నికల్లో ప్రయత్నిస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. నేను ఓటేయని పోయినాను, కంటిన్యూగా సౌండ్ వస్తుంది. ఏంద్ర కంటిన్యూగా సౌండ్ వస్తుంది. ఎవరు మనుషులు లేదంటే అక్కడ ఉన్న ఆఫీసర్లే వరుసగా వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇది పెట్టుకొని ప్యానెల్ పెట్టుకొని వరుసగా వాళ్ళకు ఓట్లు వేస్తాడారు. మేము అడిగి పట్టుకుని దానికి పట్టుకొని బయట పంపించేసినాం. శివరెడ్డి గారు అక్కడే ఉండి సిఐ గారిని నువ్వు వచ్చేసి సిఐ గారికి వచ్చి నేరుగా నువ్వే తీసుకొని పట్టే నేరుగా తీసుకొని పోయి సిఐ గారు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునేసి సిఐ గారు నేరుగా తీసుకెళ్లి దొంగ ఓటును మా సాక్షాత్తు మా కళ్ళ ముందరే ఓటు వేపించి బయట తీసుకొస్తున్నారు. ఎంత అరాచకం అంటే ఇప్పుడు ఒక 100 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఈ రాళ్లతో మా పైన లేడీస్ అని కూడా చూడకుండా రాళ్లతో మా పైన ఇసిరేసి తరుముకున్నారు మమ్మల్ని. మీకు దమ్ము లేని మీకు నీతి నిజాతలని మీకు వైసీపీ వాళ్ళకి ఇలాంటి ఎలక్షన్ అవసరమా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగలేదంటారు మీరు? ఎట్లా ఎక్కడ జరిగిందండి రాజ్యాంగబద్ధంగా? ఎక్కడ జరిగిన ఎలక్షన్లు? ఎవరైతే మంచి మన నిలదీస్తారో వాళ్ళని లోపలేయడము, లేదంటే వాళ్ళని కొట్టించడము, లేదంటే వాళ్ళ మీద రాళ్లదాళి చేయించడం, ఇది అన్ని ఇది ఎంతవరకు సమంజసం ఆడుతున్నాము? ఈ రోజు దొంగ ఓట్లు 7 గంటలకి స్టార్ట్ అవుతున్న వెంటనే 50 మంది దొంగ ఓట్లను మా కంటి ముందరే పంపించడం జరిగింది. మేము ఇది ఎత్తుకొని పోయి పోలీసు వాళ్ళకి చెప్తే మమ్మల్ని ఎక్కడి నుంచి తరిమేస్తున్నారు. కానీ వాళ్ళు 50 మందిని కనీసం మీసాలు గడ్డలు రాలేదు. 13 సంవత్సరాల వాళ్ళకి కూడా 50 సంవత్సరాల వాళ్ళు దొంగ కార్డు ఇచ్చి పంపించి ఓట్లు వేపిస్తున్నారు. ఏజెంట్లు బట్టీరు, కార్యకర్తల్ని ఉన్నీరు. ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులు లోపల పోతే తరిమేస్తారు. ఇదేవరా బాబు అని రచ్చక భటులకు చెప్తే వాళ్ళు మమ్మల్ని బచ్చిస్తా ఉన్నారు, ఎత్తి లోపలేస్తున్నారు. ఇది అవసరమా అని అడుగుతా ఉన్నా. యథేక్షగా దొంగ ఓట్లు వేసేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏమాత్రం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరగలేదన్నదే టీడీపీ నాయకుల ప్రధాన ఆరోపణగా చెప్పాల్సి ఉంటుంది. దొంగ ఓటర్లు విజృంభిస్తున్నారని టీడీపీ నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు టీడీపీ నాయకుల ఆధారాలను ఏమాత్రం పట్టించుకోలేదు. వారందరినీ కూడా పక్కన పెట్టడమే కాకుండా టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం మాత్రం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఏ విధంగా ఎన్నికలను ఈ రోజు మధ్యాహ్నం వరకు నిర్వహిస్తారని మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్ టీవీ5.